స్తోత్రాలు మీ అందరికీ మా కొందనాళ్ళు గళతీళ్ళకి రాసిన పత్రికా ఆరో అధ్యాయంలో మూడో వచ్చిన చదువుకుందాం ఎవడైనను ఒట్టివాడై ఉండి తను ఎన్నికైన వాడని ఎంచుకునే ఎడల తాను తానే మోసపరుచుకొను దైవ గ్రంథంలో అపౌస్తులైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తున్నారు ఇక్కడ ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే ఎవడైనానూ సరే పొట్టివాడై ఉండి ఎన్నిక గలవాడినన్నీ ఎంచుకునే ఎడల తనను తానే మోసపరుచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారని పౌలు గారు రాస్తున్నారు దైవ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒట్టివాడైనటువంటి వాడు ఒక పని చేయడానికి సామర్థ్యత లేకపోయినప్పటికీ తాను సామర్థ్య గలవాడని చెప్పుకోవటం తను ఊహించుకోవటం తనను తానే మోసపరుచుకోవటం కాబట్టి దైవ గ్రంథంలో ఎవడైనను సరే ఎవడైనను ఒట్టివాడై ఉండి తన్ను తాను ఎన్నికైన వాడని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకొని రాయబడింది చాలామంది ప్రార్థన జీవితం లేకపోయినా మేము ప్రార్థనా పరులమని అనుకుంటుంటారు చాలామంది పూర్వకమైనటువంటి భక్తి లేకుండా వాళ్ళు శక్తిగలవారమని అనుకోవటమే వాళ్ళను వాళ్ళే మోసపరుచుకోవటం బైబిల్ చూస్తాం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో మూడవ వచ్చినది అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు దైవ గ్రంథంలో మోసపుచ్చేటువంటి ఆహారములు ఉన్నాయి ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠ యొక్క హక్కును అమ్ముకున్నటువంటి వేసాము మనం చూస్తాం తనను తాను మోసపరుచుకోవటం ఒక చాలా భయంకరమైన పరిస్థితి అది ఎవరో మిమ్మల్ని మోసపరిచేది అది ఒక భాగం అయితే ఎవరంతటి వాళ్లే వాళ్ళను వాళ్లే మోసపరుచుకోవటం అనేది చాలా భయంకరమైన పరిస్థితిగా మనం బైబిల్లో చూస్తాం దైవ గ్రంథంలో మనం చూస్తాం మతయసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో నాలుగో యేసు వారితో ఇట్లనను ఎవడైనా మిమ్మల్ని మోసపరచకుండా మోసపరచకుండా చూచుకొనుడి యేసుపురవారు చెప్తున్నారు ఎవరైనా సరే మిమ్మల్ని మోసపరచకుండా ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మోసగించే వాళ్ళు మోసపరిచేవారు మోసపు మాటలు చెప్పేవారు చాలామంది ఉన్నారని మనం గ్రహించాలి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎవరో మనల్ని మోసగించేది ఒక భాగంగా చూస్తాం కానీ మన మన ఎవరంతటి వాళ్ళే తముడు తామే మోసపరుచుకోవటం చాలా భయంకరమైన పరిస్థితి మనం భయంకరమైన పరిస్థితిగా ఉంటుంది ఆ పరిస్థితి గ్రంథంలో లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయంలో తొమ్మిది నుండి పద్నాలుగు వచ్చిన చదువుకుందాం తామే నీతివంతులమని తమ నమ్ముకుని ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిషేయుడు మరొకడు సుంకరి పరిషేయుడు నిలబడి దేవా నేను జోరులనైనా జోరులను అన్యాయస్తులను విచారణనైనను ఇతర మనుషుల వలనైనను ఈ శుంకరి వలనను ఉండ ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసం చేయించున్నాను నా సంపద అంతటిలో వంతు చెల్లించుచున్నాను తనలో తాము ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనుల తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినేనన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతివంతుడిగా ఎంచబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తనను తాను హెచ్చించుకుని వాడు తనను తాను తగ్గించుకుని వాడు చెప్పాను చెప్పెను దైవగ్రంథంలో లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో తొమ్మిది నుండి మనం పద్నాలుగు వచ్చిన వాళ్ళు చదువుకున్నాం ఇక్కడ కొందరున్నారు తామే నీతివంతులమని అనుకొని ఇతరులను తునికరించేటువంటి వారు నీతి లేకపోయినా నీతి అని అనుకోవటం ఎంత మోసకరమైన పరిస్థితి అది కాబట్టి తామే నీతివంతులమని అనుకునేటువంటి వారు కొందరు ఉన్నారు ఇక్కడ వారు తాము నమ్ముకొని ఇతరులను తునికరిస్తున్నారు తాము నీతివంతులమని భావిస్తూ ఎదుటి వారిని యేసు యేసుప్రవి ఉపమానం చెప్పారు ప్రార్థన ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు దైవ దైవగ్రంథంలో నీతివంతుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి భావించుకున్న ఒక వ్యక్తి పరిషేడు అనేటువంటి వ్యక్తి పరిషేయుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు నేను జోరులను అన్యాయస్తులను ఎభిచారులైన ఈ ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను వండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానన్నాడు కాబట్టి ఇక్కడ తను ఏదో ఒక పెద్ద భక్తి పరుడని పెద్ద నీతి పరుడని తనను తాను పొగుడుకున్నట్లు తనను తాను హెచ్చించుకున్నట్లు తనను తాను గొప్పవాడిగా చెప్పుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం దైవ గ్రంథంలో తనను తానే మోసపరుచుకుంటున్నాడు ఇక్కడ తను ఒక నీతివంతుడని తను ఒక భక్తి పరుడని తను ఒక నిజాతిపరుడని తనను తాను తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం కానీ ఇక్కడ బైబిల్ రాయబడింది అతను వారానికి రెండు మార్లు ఉపవాసం ప్రా చేస్తున్నట్టు ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేయాలి ప్రార్థన చేసిన ప్రార్థన ఆల నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే దేవునికి ఇష్టడుగా నీవు ఉండాలి నిన్ను మోసపరుచుకునే భక్తిలో నిన్ను నువ్వు మోసపరుచుకునే విశ్వాసములో నిన్ను నీవు కలవరపరుచుకునే భక్తిలో నీవు ఉన్నట్లయితే అట్టిది నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావని మనం గ్రహించాలి ఇక్కడ దైవ గ్రంథంలో ఇతను ప్రార్థన చేస్తాడు నా సంపద అంతటిలో కూడా పదో వంతు చెల్లిస్తున్నాను అన్నాడు ధర్మశాస్త్రం రాయబడిన మాట ఏంటంటే పది ఆజ్ఞలు నెరవేర్చి నెరవేర్చి పది ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ నెరవేర్చకపోతే తొమ్మిది ఆజ్ఞల్లో వాళ్ళు ఫెయిల్ అయినట్లుగా కూడా పత్రికల్లో చూస్తాం దైవగ్రంథంలో మాట తనను తాను మోసపరుచుకోవటం ప్రార్థించకపోయినా ప్రార్థించే వాళ్ళని చెప్పుకోవటం దేవుడు కొన్ని వరాలు ఇవ్వకపోయినా వాళ్ళు ఏదో వరాలున్నాయని మోసపోవటం కాబట్టి ఇలాంటి మోసకరమైన పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మోసకరమైన పరిస్థితిలో ఉన్నామని గ్రహిస్తేనే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరి చేసుకునే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు గ్రహించకపోతే నిజంగా వాళ్ళ జీవితం చాలా భయంకరంగా ఉంటుంది ఇతరుడు ప్రార్థన చేశాడు ఇదిగో నేను నా రాబడంతట్లో దేవునికి ఇస్తున్నాను మరి నేను మంచివాణ్ణి అని తనను తాను అనుకున్నాడు కాబట్టి ఇక్కడ తను నీతివంతుడు అనుకోని ఇతరులు తునీకరించేటువంటి వారు చాలామంది రోజులలో ఈ కాలాలలో ఈ పరిస్థితులలో తునీకరించటం చాలా ఘోరమైనటువంటి పాపం కాబట్టి ఇతరులను తునీకరించకుండా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఇక్కడ శుంకరి ఉన్నాడు శుంకరిని దూరంగా నిలుచుండి ప్రార్థన చేస్తాడు దేవా నేను పాపిని నన్ను పాపినైన నన్ను కరుణించుమంటాడు వైపు కనులెత్తుడిగా ధైర్యము చాలకా రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థించాడు కాబట్టి పాపం అనేటువంటిది హృదయంలో ఉంచుకొని ఆలోచనలు ఉంచుకొని తలంపులలో ఉంచుకొని భక్తి పరులు మనం చెప్పుకున్నందు వలన అట్టి భక్తి మనుష్యులకు తృప్తినివ్వదు అట్టి భక్తి మనుషులకు దీవును తీసుకొని రాదు అట్టి భక్తి వలన ఎవరు కూడా స్థిరపడరు అట్టి భక్తి వలన ఎవరు కూడా వృద్ధి చెందనే చెందరు కాబట్టి నిన్ను నీవు మోసపరుచుకునేటువంటి ముసుగులో నిన్ను నువ్వు మోసపరుచుకునేటువంటి విధానంలో ఒకవేళ నువ్వు ఉంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవటం ఎంతైనా మంచిది దైవ గ్రంథంలో చూస్తాం అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో పదిహేడు నుండి ఇరవై చదువుతున్నాను పేతురును యవోను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనగ్రహబడినని సియోను చూసి వారి ఎదుట ద్రవం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు కీవుడని అడిగారు అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందుని తలంచుకొని నందున నీ ఎండి నీతో కూడా నశించునుగాక నీ హృదయం దేవుని ఎదురు సరి అయినది కాదు గనక ఈ కార్యముందు నీకు పాలు పంపున లేవు కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మనస్సు నొంది ప్రభును వేడుకొను ఒకవేళ నీ హృదయపు ఆలోచన క్షమింపబడవచ్చును నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడుచున్నావని చెప్పాను అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభును వేడుకొనుడని చెప్పాను అపస్తుల కార్య ఎనిమిదో అధ్యాయంలో సమరయ అనేటువంటి ఒక పట్టణం ఉంది ఈ సమరయ పట్టణంలో మరి ఒక గారెడి సీమోను ఉన్నాడు గారెడి సీమోను ఏం చేస్తాడు గారెడి చేసి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు కూడా దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతరుడే అని మరి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి గారడి సీమో ఆ పట్టణంలో మరి ఫిలిప్ గారు వెళ్ళి దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభుని గురించి స్వార్థ ప్రకటించినప్పుడు ఆ పట్టణంలో ప్రజలందరూ కూడా ప్రభు నమ్ముకొని ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి మారుమూలుసు పొంది వాళ్ళు క్రీస్తులో ఉన్నారు అలాంటి పరిస్థితిలో ఈ గాడి చేసే సీమోను కూడా గాడి చేసే సీమోన్ గారు కూడా వచ్చాడు వాక్యమినాడు జీవితం మార్చుకున్నాడు మంచిది ప్రభు కాడికి రాకముందు ఎవరికి ఎటువంటి పాపాలతో సంబంధం ఉంటుందో వాళ్ళు ఏసుప్రభు గారికి వచ్చినా కూడా వారికి పాత జీవితాలు అప్పుడప్పుడు కూడా దుస్తుడు వారి కళ్ళ ముందు ఉంచుతాడు అప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి దైవ గ్రంథంలో ప్రభు ఎద్దుకు రాకముందు గారెడి సీమోను మరి గారెడి చేసి డబ్బు సంపాదించేవాడు అయితే ఇక్కడ ప్రభు నమ్ముకున్నాక పేతురు గారు యహోన్ గారు వచ్చి బాప్తిని తీసుకున్నటువంటి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నట్లుగా గారుడి సీమోను చూశారు చూసి ఈయన వారి యొక్క ద్రవ్యం పెట్టి అడుగుతున్నాడు నేను ఎవరి మీదైనా చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందినట్లు అధికారం నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు ఈరోజు చాలామంది శావకుడు చేయవలసిన గృహప్రవేశాలు శావకుడు చేయవలసిన ప్రార్థనలు కొంతమంది సంఘాలలో సంఘ పెద్దలుగా ఉన్నవాళ్ళు విశ్వాసులుగా ఉన్నవాళ్ళు చేయవచ్చు కానీ కాపురి చేయవలసిన పని కాపురి చేయాలి బైబిల్ రాయబడింది ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుట పొందుకునడానికి ఈ వరాన్ని నాకు అనుగ్రహించమని అడిగారు అడిగితే పేతురు గారు అంటున్నారు నీవు ద్రవ్యమునిచ్చి దేవుని వరము సంపాదించుకొని కొందునని తలంచుకొని నందున నీ ఎండి నీతో కూడా నశించునుగాక ఇది నాకు చాలామంది డబ్బుంది సేవ చేస్తాం అనుకుంటారు పొరపాటు డబ్బుండి సేవ చేయటం డబ్బు లేకపోవటం డబ్బు లేకపోతే సేవ చేయటం అనేది కాదు కానీ దేవుని ఉద్దేశం దేవుని సంకల్పం ఉండి దేవుని పనిచేయటం గొప్ప భాగ్యం దైవగ్రంథంలో చూస్తాం మనం నీ ఎండి నీతో కూడా నశించునుగాక అని చెప్పి వాళ్ళు అన్నారు పేదురాహన్ గారు నీ హృదయం దేవుని ఎదుటి సరి అయినది కాదు అన్నారు దేవుని ఎదుటి సరైనది కాదన్నారు చాలామంది రూపకాలు సరిగ్గా ఉంచుకోవడం కాదు కానీ అంతరంగంలో కపటము దేశము ఈర్ష్య వ్యసనము క్రోధము మరి కక్ష పగ మత్సరము హిమతములు ఇవన్నీ కూడా హృదయంలో ఉంచుకోకుండా ఉండాలి బైబిల్లో చూస్తాం మనం నీ హృదయం దేవుని ఎదురు సరైనది కాదు అన్నారు దేవునికి కావాల్సింది పైపై యాక్షన్లు పైపై నటన కాదు దేవునికి కావలసింది ఏంటంటే మన దేవుడు నీ హృదయపు యొక్క ఆలోచనను నీ యొక్క తలంపులను నీ ఊహాలను ఒక మాట పూర్తిగా రాకముందు ఎరిగిన వా ఎరిగినటువంటి దేవుడు ఆయన కాబట్టి దేవుడు అంతరంగమును కోరేటువంటి వాడు అంతరంగములో సత్యమును కోరువాడు కాబట్టి దేవుడు హృదయమును చూసేవాడు హృదయ రహస్యములను ఎరిగినవాడు కాబట్టి నీ హృదయంలో ఉన్న ఆలోచనలను ఆలోచనలు తలంపులు నిన్ను నిన్నే ఒకవేళ మోసం చేస్తున్నాయేమో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవటం మంచిది ఈ గారెడ్ సీమోను తన హృదయం తనను తానే మోసంలో మోసపరిచే పరిస్థితిలోని తీసుకొని వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పారు నీ హృదయం దేవుని ఎదురు సరి అయినది కాదు కాబట్టి ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవన్నారు నిజముగా దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా లేకపోతే దైవ కార్యక్రమాలలో దైవ ఆత్మలను పాలిభాగస్తుడుగా ఉండలేవు దైవాత్మలో పరిశుద్ధాత్మలో నీవు పాళిభాగస్తు ఉండవ ఉండాలి అంటే నిజముగా నీ హృదయం దేవునికి మంచిగా ఉండాలి బైబిల్ చూస్తు వెళ్ళి చెప్పారు ఇదిగో నీ హృదయపు ఆలోచన క్షమించబడవచ్చు అన్నారు అంటే హృదయంలో ఉన్న ఆలోచన కూడా చెడు ఆలోచన అనేటువంటి రా రాకూడదని మనం మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది దైవం రాయబడింది గారు అంటున్నారు నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లా కనబడుతున్నావు అన్నారు చూశారా ప్రభు కాడికి వచ్చాడు ప్రభు నంబడిస్తున్నాడు దేవుని సేవకులను చూస్తున్నాడు అలా అయితే ఇతనిలో హృదయ మార్పు అనేటువంటి లేదు తన ఆలోచనలు తనను మోసపరుస్తున్నాయి తన హృదయం తనను మోసపరుస్తూ ఉంది ఏ విధంగా మోసపరుస్తుంది నిజముగా ఇదిగో ద్రవ్యం ఇచ్చేలాంటి వరాన్ని కూడా నేను పొందుకొని దాన్ని ఇంకొక విధంగా వినియోగించుకోవాలని ఊహించాడు కాబట్టి గారు అన్నారు నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్లు కనబడుతున్నావు ఎలా కనబడుతున్నావు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకములోన కనబడుతున్నారు కాబట్టి యేసుప్రభు చెప్పారు ప్లేట్ అనేటువంటిది బయట కడగటం కాదు కానీ లోపల భాగం కడగాలి లోపల భాగం చాలామంది పైశుద్ధి చూస్తున్నారు నిజంగా పైశుద్ధి ఆ ప్రకృతిలో ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుందేం కానీ ఆత్మలో శుద్ధి లేకపోతే దేవుడికి నీవు ఉపయోగంగా ఉండలేవు దైవ గ్రంథంలో మనం గమనిస్తాము గమనించినట్లయితే నువ్వు ఘోర దుష్టత్వములోనూ దుర్నీతి బంధకమును నాకు కనబడుతున్నావు సిమోన్ గారు అన్నారు మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తే ప్రార్థన దేవుడు ఆలోకించడానికి అర్థమైపోయింది ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రార్థనకు జవాబులు ఉండవు వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళకు ఆధారం ఉండదు వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళకు బలం ఉండదు వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళకు నిరీక్షణ ఉండదు వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళకు లాభం ఉందని గ్రహించరు కొంతమంది ప్రార్థన వలన మరి మా ప్రార్థన దేవుడు ఆలకించలేదు అని నిరాశలో ఉంటారు దేవుడు ఎందుకు ఆలకించలేదు నీ హృదయం నిన్ను మోసపరిచినప్పుడు నీ ఆలోచనను మోసపరిచినప్పుడు దేవునికి నువ్వు దూరమైపోయావు కనుక దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు నిజంగా నిజముగా దోషమైన చేతులు కలిగి హృదయశుద్ధి కలిగి ప్రార్థించాలి మనం అలాంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు బైబిల్ రాయబడింది ఎన్నిక వాడుగా ఉండి నిన్ను నీవేదో ఎన్నిక గలవాడవని అనుకుంటే నిన్ను నీవే మోసపరుచుకున్నట్లు చాలామంది ఆ ధనము లేకపోయిన దరిద్రులుగా ఉండి అనేకులు తమను తామే ధనవంతులను అని అనుకుంటుంటారు అంటే ఏంటి వాళ్ళు తమను తామే వాళ్ళు మోసపరుచుకుంటున్నారు దయచేసి నిన్ను నీవే ఏ విషయంలో మోసపరుచుకు మోసపరచకుండా నిన్ను జాగ్రత్తగా ఉండాలని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది దైవ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఎవడైన నువ్వు ఎన్నిక లేని వాడై ఉండి తను ఎన్నికైన వాడనని తనను తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే తనను తాను మోసపరుచుకున్నాడు గింజగా ఉండకుండా పొట్టుగా ఉండి నేను గింజగా ఉన్నానని అనుకుంటే ఏమి లావు దేవుడు తూర్పాల పోసినప్పుడు నిజంగా గింజ గింజగా ఉంటుంది పొట్టు పొట్టుగా ఉంటుంది పొట్టు గింజగా ఉన్నానని అనుకోవటం ఊహించుకోవటం ఆలోచించుకోవటం తనను తాను మోసపరుచుకోవటమే కదా దయచేసి అటు పరిస్థితిలో ఉంటే ఈరోజైనా జాగ్రత్త పడు నిన్ను మోసపరుచుకునే ఆ జీవితాన్ని బ్రతుకును కలిగి ఉంటే సరి చేసుకోవాలని తెలియజేస్తున్నాను దైవ గ్రంథాలు అపోస్తుల కార్యం ఐదో అధ్యాయంలో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళు ధనవంతు కూడా తెచ్చి అపోస్తుల పాదములు ఎదుట పెడుతున్నారు వాళ్ళకున్న పొలాలు స్థలాలన్నీ కూడా అమ్మి ఆ ద్రవ్యమంతు తెచ్చి మరి అపోస్తుల పాదములు ఎదుట ఉంచారు ఆ సమయంలో చూడండి బైబిల్ చూడండి అపోస్తుల కార్యం గ్రంథం అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చినాం భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ పెట్టుచు వచ్చిరి వారు ప్రతి వానికిని వాని ఎక్కడ కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవనికి కొదవలేకపోయను బైబిల్ రాయబడింది మొదటి శతాబ్దం ఉన్న క్రైస్తవులు సంఘంలో చర్చబడినటువంటి క్రైస్తవులు భూములు ఉన్నవారు ఇల్లున్నవారు ఏం చేస్తారు అమ్మారు అమ్మిన వాటి వెళతే చపోస్తుల పాదములు ఎదుట ఉంచారు అయితే అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఐదో అధ్యాయంలో అననీయ అనే ఒక మనుషుడున్నాడు ఇతను తన అమ్మాడు తన పొలాన్ని అమ్మాడు ఆ యొక్క ధనాన్ని కూడా తీసుకున్నాడు తను అమ్మినటువంటి భూమిలో నుండి తన భూమిలో అమ్మినటువంటి వెలలో కొంత దాచుకున్నాడు కొంత దాచుకొని మరి పరిశుద్ధాత్మను మోసపచ్చటానికి సాతానతని హృదయమును ప్రేరేపించాడు చాలామంది దాచుకోవటం నేర్చుకోకూడదు దేవుని కాడ యథార్థంగా ఉంటూ నేర్చుకోవాలి యథార్థంగా ఉన్నవారు వర్ధిల్లుతారు యథార్థంగా వాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడు యథార్థంగా ఉన్నవారికి దేవుడు ఏ మేలు చేయక మానడు మేలు చేస్తాడు బైబిల్ చూస్తాం మనం ఈయన తనను తానే మోసపరుచుకున్నాడు అమ్మిన దాని యొక్క భూమిని అమ్మాడు ఆ అమ్మిన వెలలో నుండి కొంత దాచుకున్నాడు దేవుడు తెలీదా ఈరోజు చాలామంది దాచుకుంటున్నారు దశంభాగాలు దాస్తున్నారు కృతజ్ఞత కానుకలు దాస్తున్నారు దేవుడు మేలు చేస్తే ఆ మేలుకు తగినటువంటి కానుకనివ్వకుండా దాస్తున్నారు ఇలా దాయటం వలన నేను నీవే మోసపరుచుకుంటున్నావు అన్నది నువ్వు గ్రహించటంలా నువ్వు అనుకుంటున్నావేమో నేను దాచుకుంటున్నాను తెలివి గల తెలివి గల వారిని మేము అనుకుంటున్నావేమో కాబట్టి నష్టపోతావు గ్రంథంలో రాయబడింది అననీయతో మాట్లాడుతున్నాడు చదువుతుండొకసారి అనయ్యను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమేను భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం వద్ద పెట్టెను అప్పుడు పేతురు అననీయ నీ భూమి కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మటది నీ ఉండలేదు ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని చున్నావు నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతూ అని వాడినితో చెప్పాను అననీయ ఈ మాటలు వినిచునే పడి ప్రాణం విడువగా విన్న వారందరికి మిగుల భయం కలిగను అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిని అపోస్తులు గారు ఐదవ అధ్యాయంలో ఒకటో వచ్చిన నుంచి మనం ఆ రోచనలో చదివాం ఇక్కడ అననీయ తనను తానే మోసపరుచుకున్నాడు ఈరోజు చాలా మంది దేవుని సొమ్ము తీస్తారు వాడుకుంటారు ఆశ్రవదించబడలేదని బాధపడతారు ఈరోజు చాలా మంది దేవుడు ఏ పనికి ఏదైతే ఇస్తాడో ఆ పనికి దాన్ని వినియోగిస్తే దీపించబడతాం బైబిల్ రాయబడిందండి ఎవడైనాను ఇక్కడ అననీయ తనను తాను మోసపరుచుకున్నాడు చివరికి తనను తాను మోసపరుచుకున్న భక్తి తనను తను మోసపరిచినటువంటి విశ్వాసం అతన్ని చివరికి మరణంలోనికి తీసుకొని వెళ్ళింది భక్తి లేకపోయినా భక్తి పొరుణ్ అనుకోగాకు నీతి లేకపోయినా నీతి పొరుని అనుకోగాకు నేను మోసపరుచుకునే పరిస్థితిలోనికి నువ్వు వెళితే నష్టపోతావు బైబిల్ రాయబడింది ఎవడైనను ఎవడైనను ఒట్టివాడై ఉండి తను ఎన్నికైన వాడిని ఎంచుకునేలా తను తానే మోసపరుచుకొను అని రాయబడింది కాబట్టి దైవ గ్రంథంలో నిన్ను నీవు మోసపరుచుకోవడం చాలా భయంకరమైన మరి పాపం అది చాలా భయంకరమైన పరిస్థితి కూడా దయచేసి బైబిల్లో గేహాజీ తనను తాను హృదయంలో మోసపోయాడు ఈర్షా గారు ఆశించినది గేహాజీకి ఎందుకండి గేహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాడు నష్టపోయాడు దయచేసి దేవుని సొమ్ము కూడా దేవుని సేవకులు తినాలి కానీ ఎవరు పడితే వాళ్ళు తింటే వృద్ధి చెందని నష్టపోతారు కానీ బైబిల్లో రా ఏమంటదంటే ఎవడైన ఒట్టివాడై ఉండి తను ఎన్నికైన వాడని ఎంచుకునే ఎడల తనను తాను మోసపరుచుకొనను దయచేసి బైబిల్లో చూస్తే మనం పరిషేయుడు తనను తాను మోసపరుచుకునే ముసుగులో ఉన్నాడు తనను తను మోసపరుచుకునే అనుభవం ఉన్నాడు తనను తను మోసపరుచుకునే నడవళ్ళు ఉన్నాడు తనను తాను మోసపరుచుకునే జీవితాన్ని కలిగి ఉన్నాడు దయచేసి ప్రభు చెప్పారు శుంకరి ప్రార్థనే దేవుడు ఆలకించాడు పరుషుడు దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయాడు దయచేసి నీవు ఏ విషయంలో మోసపోతున్నావో అది నువ్వు పరీక్షించుకుంటే నీ జీవితాన్ని నీ భక్తిని నీ శ్వాసాన్ని నీ నిరీక్షను తిరిగి కట్టుకోగలుగుతావు ఎక్కడైతే నువ్వు అన్ఫిట్ అయ్యావో నేను పరి నీ పరిస్థితిని గ్రహించాలని చాలామంది చెప్తారు ప్రార్థన నిద్ర బైబిల్ చదువుతే నిద్ర వస్తుంటారు చాలామంది ప్రార్థన చేయాలని నిద్ర వస్తుంటారు ఇవన్నీ నిన్ను మోసపరుచుకునే పరిస్థితిలో ఉన్నట్లు వీటన్నిటి నుంచి మీరు విముక్తులు అయితే ప్రభు రాజ్యానికి మీరందరూ వారసులు అవుతారు ప్రభు ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా దేవా గొప్పవాడ మీ స్తోత్రాలు ప్రభా ఎవడైన ఒట్టివాడు ఉండి తను ఎన్నిక గలవాడని తనను తాను మోసపరుచుకునే పరిస్థితిలో ఎవరు ఉండకుండా సహాయం ఇచ్చే దేవా అటు పరిస్థితి నుంచి అనేకులను విడిపించండి మోసపరుచుకునే భక్తిలో ముసుగులో వేషధారంలో ఎందరు దాగి ఉన్నారో వాళ్ళందరిని విడిపించి విమోచించి దేవా యథార్థమైన భక్తి కలిగి దేవా జీవించే భాగ్యాన్ని అనేకులకు సహాయం చేయండి ఎందరైతే దేవుని మాటలు విన్నారో వారందరినీ ఆశ్రయించి వృద్ధి చేయమని క్రీస్తువులు ప్రార్థిస్తున్నాం తండ్రి దైవ దైవజనులైన పుప్పాల గారు జేసిఎల్ బార్క్ చర్చి క్రీస్తు సువార్త కాలనీ దోర్నాల మండలము ప్రకాశం జిల్లా ఎయిట్ వన్ నైన్ జీరో ఫోర్ సిక్స్ సిక్స్ వన్